మాజీ స్పీకర్ మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు మృతి నుండి టీడీపీ ఇంకా కోలుకోలేదు. ఆ విషాదం పార్టీని వీడలేదు. అంతలోనే ఆ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. చిత్తూరు మాజీ ఎంపీ నటుడు శివప్రసాద్ మరణ వార్త ఆ పార్టీని మరోసారి శోక సంద్రంలో ముంచెత్తింది. వారం రోజుల గ్యాప్ లోనే ఇద్దరు సీనియర్ నేతలు కోల్పోవడంతో తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వారం రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిత్తూరు మాజీ ఎంపీ నర్మాలి శివప్రసాద్ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు క్లాస్మేట్ అయిన శివప్రసాద్ చిత్తూరు జిల్లాలోని పూటుపల్లి 1951 జూలై 11 అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. చిత్తూరు తిరుపతిలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత నటనపై ఆసక్తితో ఆయన సినీ రంగం వైపు అడుగులు వేశారు. నటుడిగా నిర్మాతగా పేరు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. శివప్రసాద్ వైద్యుడు. చిన్ననాటి నుంచి నటనపై మక్కువ ఏర్పడింది. మెడిసిన్ పూర్తయ్యాక ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో రంగస్థలంపైకి అడుగు పెట్టారు. నటనలో రాణించారు. అక్కడి నుంచి సినీ రంగ ప్రవేశం చేశారు. అక్కడ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతి నాయకుడిగా విభిన్న పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకత్వంలోనూ ప్రతిభ చాటారు. నటుడిగా రాణిస్తున్న సమయంలో టీడీపీలో చేరి ఆ పార్టీ సాంస్కృతిక విభాగంలో పనిచేశారు. పార్టీ పథకాల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు 1998 తిరుపతిలో పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో శివప్రసాద్ ఓడిపోయారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో సత్యవేడు నుంచి అసెంబ్లీ టికెట్ లభించింది. గెలిచారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2009, 2014 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ నుంచి వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నాటకం ఉందంటే వచ్చేస్తారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో జరిగే నాటకాలలో దుర్యోధనుడు, భీముడు, కృష్ణుడు, కుచేలుడు ఇలా ఏదో ఒక పాత్రని పోషించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకుంటున్నారు. ఆయన ఏ పాత్ర పోషించినా అందులో పరకాయ ప్రవేశం చేస్తారన్న పేరుంది. ఆయన అభిమానులైతే ఆయా పాత్రల ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. రాష్ట్ర విభజన, ఏపీకి ప్రత్యేక హోదా వంటి సున్నితమైన అంశాల విషయంలో కూడా ఎంపీగా తమ ఆవేదనను, ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని వివిధ పాత్రల ద్వారానే శివప్రసాద్ కేంద్రం ముందు వ్యక్తం చేశారు. విభజన, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో శివప్రసాద్ తన వేషాలతో వెరైటీగా నిరసన తెలిపి తమ సమస్యలను పాలక ప్రభుత్వాలకు తెలపడంతో పాటు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. హోదా హామీని నెరవేర్చాలంటూ పార్లమెంటు ముందు వెరైటీ వేషధారణలో ఆందోళన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. వారం రోజుల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ప్రముఖ హీరోయిన్, ప్రస్తుత ఎమ్మెల్యే రోజాను శివప్రసాద్ హీరోయిన్ గా పరిచయం చేశారు. ప్రేమ తపస్సు సినిమా ద్వారా దర్శక నిర్మాతగా రోజాకు సినీ తెరకు పరిచయం చేశారు. అక్కడి నుంచి రోజా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. మొత్తంగా దర్శకుడిగా 4 సినిమాలను శివప్రసాద్ తెరకెక్కించారు. రోజా రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లోనే టోపీ రాజా, స్వీటీ రోజా తీశారు. ఇల్లాలు, ఇల్లాలు, కుక్కురకో అనే మరో 2 సినిమాలు కూడా తన దర్శకత్వంలో తీశారు. నటుడిగా కూడా ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన చివరి సినిమా సయ్యాట, కృష్ణవంశీ తీసిన డేంజర్, నాని పిల్ల జమీందారు వంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు అందరినీ ఆకర్షించాయి. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవరీబడీ, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.